రైట్ ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ అధ్యక్షుడు జెలెన్స్కీని బంకర్లోకి తరలించినట్లుగా వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తను సెంట్రల్ కీవ్లోనే ఉన్నట్లుగా, ప్రత్యర్థి బలగాల నుంచి రాజధాని కీవ్ను రక్షించుకుంటామని ఆ వీడియోలో అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. ఇక మేమంతా ఇక్కడే ఉన్నాం, మా ఆర్మీ కూడా ఇక్కడే ఉంది, దేశ పౌరులు ఇక్కడే ఉన్నారు, మా దేశాన్ని స్వాతంత్రాన్ని కాపాడుకునేందుకు ఇక్కడే ఉన్నామని కీవ్లోని అధ్యక్ష భవనం ఎదుట నిల్చుని ఆయన మాట్లాడారు. ఈ వీడియోను యుక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో జెలెన్స్కీ వెంట యుక్రెయిన్ ప్రధాని, భారత బలగాల చీఫ్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. వారంతా దేశ మిలిటరీ తరహా ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించి కనిపించారు. లీడర్ ఫ్రాక్సీ తుత్, голова офісу президента тут, прем'єр-міністр Шмигаль тут, Подоляк тут, президент тут. Всі ми тут, наші військові тут, громадяни суспільства тут, всі ми тут. Захищаємо нашу незалежність. Нашу державу. І так буде і далі. Слава нашим захисникам, слава нашим захисницям. Слава Україні! Слава Україні! Всім добрий вечір. Лідер фракції тут, голова Офісу президента тут, прем'єр-міністр Шмигаль тут, Подоляк тут, президент тут. Всі ми тут, наші військові тут, громадяни суспільства тут, всі ми тут. Захищаємо нашу незалежність, нашу державу. І так буде і далі. Слава нашим захисникам, слава нашим захисницям. Слава Україні! Слава Україні! Всім добрий вечір. Лідер фракції тут, голова Офісу президента тут. యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ ఆర్మీ అధ్యక్షుడు జెలెన్స్కీని బంకర్లోకి తరలించినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. తాను సెంట్రల్ కీవ్లోనే ఉన్నట్లుగా, ప్రత్యర్థి బలగాల నుంచి రాజధాని కీవ్ను రక్షించుకుంటామని ఆ వీడియోలో అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మేమంతా ఇక్కడే ఉన్నాం, మా ఆర్మీ ఇక్కడే ఉంది, దేశ పౌరులు ఇక్కడే ఉన్నారు, మా దేశాన్ని స్వాతంత్రాన్ని కాపాడుకునేందుకు ఇక్కడే ఉన్నామని కీవ్లోని అధ్యక్ష భవనం ఎదుట నిల్చుని మాట్లాడారు. ఈ వీడియోను యుక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో జెలెన్స్కీ వెంట యుక్రెయిన్ ప్రధాని, భద్రతా బలగాల చీఫ్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. వారంతా దేశ మిలిటరీ తరహా ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించి కనిపించారు. లీడర్ ఫ్రాక్సీ తుత్, голова Офісу президента тут, прем'єр-міністр Шмигаль тут, Подоляк тут, президент тут. Всі ми тут, наші військові тут, громадяни суспільства тут, всі ми тут. Захищаємо нашу незалежність, нашу державу. І так буде і далі. Слава нашим захисникам, слава нашим захисницям. Слава Україні! Слава Україні! Слава!